అందుకని ఇది ప్రత్యేకించి మీరు చెప్తున్న దానికి వైసీపీది ఓడిపోతున్నా అని వాళ్ళకి తెలుసు. ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మేము రావట్లేదని తెలుసు వాళ్ళకి. ఇంక ఎన్ని రకాల కుట్రలు ఎన్ని రకాలు, ఇది జస్ట్ బిగినింగ్, ఇది మేము ప్రారంభమే చూస్తున్నాం. ఇది ఇది సంపూర్ణంగా వాళ్ళ పూర్తి విశ్వ ఇది వైసీపీ విశ్వరూపం, పూర్తి విశ్వరూపం చూపిస్తారు. ఎన్ని రకాల కేసులు పెట్టాలి, ఎన్ని రకాల నానా రకాల అత్యాచారాలు చేయాలి, నానా రకాల హింస చేయాలి, వాళ్ళకి సిద్ధమైపోయారు. అందుకని వీటిని సంయుక్తంగా ఎలా ఎదుర్కోవాలి, మా మిత్రపక్షమైన బీజేపీతో కూడా కూర్చొని మాట్లాడతాను, దీని మీద తెలియజేస్తాను. మిగతా అన్ని పార్టీలు, ఎందుకంటే ఇది ఈరోజు కొత్తది కాదు, ఎమర్జెన్సీ టైంలో కూడా కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు కానీ, జనసంఘ్ కానీ, ఇప్పుడు ఇప్పుడు బీజేపీ కానీ ఇంక్లూడింగ్ డయామెట్రికల్ ఆపోజిట్ ఐడియాలజీ ఉన్న పార్టీస్ కూడా ఒక వన్ ప్లస్ సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాయి. అలాగే నేను వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలనివ్వనంటే నా ఉద్దేశం ఏంటంటే, అసలు నువ్వు డెమోక్రటిక్ ప్రాసెస్ నువ్వు ఎలా చేస్తేనే కదా, ది వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉంటుంది డెమోక్రసీలో. అందరూ మనకి నచ్చే వ్యక్తులు ఉంటారు. అసలు నాకు వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉండకూడదు, నాకు ఎవరు ఎదురు తిరగకూడదు, అందరినీ తొక్కేస్తాం, అందరినీ ఎప్పుడో చచ్చిపోయిన బ్రిటిష్ వాడి వెళ్ళిపోయిన తర్వాత వాడి జీవులను తీసుకొచ్చి ఇక్కడ అమలు చేస్తాం అంటే ఇంక ఇంతకుమించి దిగజారుడుతనం ఏముంది. అందుకని దీన్ని ఖచ్చితంగా సంయుక్తంగా బలంగా ఎదుర్కొంటాం. ఆ పాచిన వాళ్ళకి అంతకుమించి వేరే మాటలు వస్తాయి, అవి పాచిన వాళ్ళే. ఎందుకంటే వాటికి బేసిక్ పాలసీ మీద మాట్లాడటం తెలియదు, ఆ ఇరిగేషన్ మంత్రికి పోలవరం ప్రాజెక్ట్ గురించి తెలియదు. ఇవన్నీ ఎందుకు నేను యువశక్తి మీటింగ్లో 12 మాట్లాడుతూ మీరు మీరున్న సందేహాలని 12 నేను సమాధానం ఇస్తాను కదా. అసలు మీరు చెప్పండి, ఇప్పుడు లీగల్గా మాట్లాడతాం. ఇప్పుడు నేను సింపుల్ ఒక బండి, క్యాంపెయిన్ బండి ఎవరైనా కొనుక్కుంటారు, ఎనీ పొలిటికల్ పార్టీ కొనుక్కుంటారు, ఎప్పుడు అడ్డు చెప్పాల. నేను ఏమి అడుగు తీసి అడిగేస్తే వాళ్ళకి ఇబ్బంది, నేను బయటికి రాకూడదు, బండి కొనుక్కోకూడదు, జీపులు కొనుక్కోకూడదు. వాళ్ళేమో ఒక 90 కోట్లు 100 కోట్లు పెట్టి ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ప్రభుత్వం దానికి, మేము మా సొంత డబ్బులతోటి నేను బ్యాంకు నుంచి లోన్లు తీసుకుంటానికి కూడా వాళ్ళకి పిచ్చి మాటలు మాట్లాడతారు. అలాగే వారాయి అనే బండి నేను తీసుకున్న క్యాంపెయినింగ్కి, అది మీకు రిజిస్ట్రేషన్ అవ్వదు. అంటే దీనికి ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వాయిస్ ఆఫ్ డిసెంట్ ఉండకూడదు. అది వాళ్ళ ఎనీ న్యూ పొలిటికల్ పార్టీ షుడ్ బి వెల్కమ్ అండి. నాతో పనిచేసింది ఇప్పుడు ఈవెన్ వైసీపీలో కూడా వాళ్ళందరూ చాలామంది తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళందరూ గతంలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు. అందుకే ఎనీ పొలిటికల్ పార్టీ నుంచి ఇంకో పొలిటికల్ పార్టీ, ఇంకో పొలిటికల్ పార్టీలోకి వెళ్ళడం అనేది ఒక సహజ క్రమం అది. అలాగే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో అంది, ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇష్యూ వేరు, కానీ తెలంగాణ వాదాన్ని వదిలి వాళ్ళు భారతదేశం అంతా మా మేము పోటీ చేస్తామన్న వాదం తీసుకున్నాక దాని దే హ్యావ్ ఆల్ ద రైట్ టు బీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎక్కడ అది ఇప్పుడు టూ అర్లీ అండి. మేము ఒకటే అనుకున్నాం, అసలు వీళ్ళకి ముఖ్యంగా ఈ అరాచకపు విధానాల మీద ముందు ఒకే గళం వినిపించాలి. అది ప్రజా పోరాటాలు, వీధి పోరాటాలు అంటే కూడా ఖచ్చితంగా అది సంయుక్తంగా ఎలా చేయాలి దాని మీదే ఎక్కువ చర్చ. నేనేమంటానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు మెయిన్ కన్సర్న్ ప్రజాస్వామ్యం ఉంటే, లేకపోతే రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యక్రమాలు సుజావుగా చేసుకుంటే అప్పుడు తర్వాత ఎన్నికలు పోత్తులు ఏం చేయబోతాం అవన్నీ మాట్లాడతాం. కనీసం ప్రజాస్వామ్యమే లేకుండా చేయాలని ఒక నియంత పోకడలు పెట్టి, మామూలుగా బ్రిటిష్ వాళ్ళు కూడా ఇవి చేసి వాళ్ళు కూడా కొంచెం భయపడి ఉంటారు ప్రజాభిప్రాయానికి. వీళ్ళ ఇష్ట ప్రకారం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు తప్పకుండా మొదటి ప్రాధాన్యత అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి,
పత్రికా స్వేచ్ఛగాని మీరు ఇన్ని మాట్లాడుతున్నారు మమ్మల గురించి. మీరేం చేశారు మీడియా? 2930 జీవో తీసుకొస్తే ప్రొటెస్ట్ చేశారా మీరంతా? అడుగుతున్న మీడియా వాళ్ళందరినీ, నేను అపోజిషన్ లీడర్గా ఉంటే రాజశేఖరుడి మీడియా వాచ్ తెచ్చాడు, ఇక్కడ కొంతమంది సీనియర్స్ ఉంటారు అప్పట్లో, మీడియా వాచ్ తెస్తే నేను దాన్ని టేకప్ చేస్తే తెల్లవారే కొందుకు మీరందరూ ఓట్ అయ్యారు. అసెంబ్లీ కొద్ది తోక జాడించి ఆ రోజు రాజశేఖర రెడ్డి జీవోని లేదన్నాడు. నేను ఛాలెంజ్ చేశాను, ఫైల్ పెట్టి ముందన్నా. నేను చెప్తున్నా కదా, నా మాట నమ్మండి. ఫైల్ ఎందుకు? నేను అమలే చేయను కదా, లేని లేదు కదా అని మనం పోరాడి అడ్డుపెట్టామా? 2930 జీవో తీస్తే ఒక్క మీడియా ముందుకు వచ్చారే, మమ్మల్ని కోసం చెడతారు మీరు? మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోయారు, మీడియా మెడ మీద కత్తి పెట్టారు, మీ కరస్పాండెంట్ తీసుకుపోయి ఆ జీవో చూపించి పోలీస్ స్టేషన్లో ఇంట్రాగ్రేషన్ చేస్తున్నారు. మీడియా స్వేచ్ఛ కూడా లేదు అక్కడ. కోర్టుల మీద సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే కడానా బాధ భరించలేక జడ్జెస్ సోమోటో ఆ కేసు తీసుకొని సిబిఐకి రెఫర్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులు రాజకీయ పార్టీలు మేమందరం కలిసి పోరాడతామంటే మీరు డైవర్ట్ చేయడానికి క్వశ్చన్స్ అడుగుతారు. మీరు కూడా బీ క్లియర్, మనందరం ఏంటంటే మీరు రాసే స్వేచ్ఛ మీకుండి, తిరిగే స్వేచ్ఛ మాకుండి, ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తే నిర్ణయం వాళ్ళది, రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకునేది. ఎన్నికల సమయంలో చాలా పార్టీలతో పెట్టుకున్నాం, తెలుగుదేశం టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాం 2009 కాదంటారా మీరు? 14 డిఫర్ అయ్యాం, వేరియస్ కాంబినేషన్స్ అవన్నీ ఉంటాయి, అది కాదు ఇష్యూ. ఒక రాజకీయ పార్టీని అవహేళన చేయడం, ఒక రాజకీయ పార్టీ నేతల్ని వ్యక్తిగత దూషణలు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఏదో వీళ్ళకి పెద్ద క్యారెక్టర్ ఉన్నట్టు. ఎవరండి వీళ్ళంతా?